గణేషనమ గాయత్రిదేవి నమహ మహాసరస్వతి నమ మాతాపితృభ వర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది వ్యామోహాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాల విషయంలో ఇబ్బందులు ఆటంకాలు కనపడుతున్నాయి కుటుంబంలో గొడవలు కానీ కుటుంబం వల్ల ఖర్చులు కానీ అనారోగ్య సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ప్రేమించిన వ్యక్తులకి బ్రేకప్స్ కానీ జరిగే అవకాశాలు ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఉద్యోగస్తులకి అదనపు పని భారం పడడంతో పాటుగా విలువైన వస్తువులు పాడవడము వాహనాలు చెడిపోవడము వృధా ఖర్చులు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడంతో పాటుగా అనుకున్న పనులను కూడా సజావుగా సాగేలా కనబడటం లేదు ముఖ్యంగా మిత్ర ద్రోహం పెరిగే అవకాశం కనపడుతుంది నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి ఎవరికైనా డబ్బులు ఇస్తే వెనక్కి వచ్చేలా కనపడటం లేదు దాంపత్య జీవితంలో సమస్యలు పెరిగిపోతాయి అనుమానపు ఆలోచనలు పెరుగుతాయి విద్యార్థులు కూడా కాలేజీలు గొడవలు స్నేహితులతో తగాదాలు కనపడుతున్నాయి అలాగే రుణ బాధలు పెరగడము సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము అలాగే ఈఎంఐలు కట్టలేని పరిస్థితులతో పాటుగా కుటుంబంలో అనుకోని చికాకులు దూర ప్రయాణాలు ఇబ్బందులు వాహన ప్రమాదాలు అలాగే వ్యసన పొరలకి సమస్యలు శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశం కనబడుతోంది నోరు జారడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి లేజినెస్ వల్ల బద్దకం వల్ల పొరులు వాయిదా పడే ఉన్నాయి మీరు అనుకున్న లక్ష్యాల నెరవేరక ఇబ్బందులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు కుటుంబంలో విరోధాలు అలాగే విదేశీ వీసాలకు సంబంధించి ఇబ్బందులు విదేశాల్లో ఉద్యోగాలు పోయే అవకాశాలు అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల ఇబ్బందులతో పాటుగా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము కనపడుతోంది చేసే పని ఇష్టంగా చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు మానసిక ప్రశాంతతకు దూరం అవడము బంధువర్గంతో విభేదాలు ముఖ్యంగా వ్యసనాలకి బానిసలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఓర్పు సహనం చాలా అవసరం ఈ వారం క్రయవక్రియాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి లిఖితపూర్వక వ్యవహారాలు డాక్యుమెంట్స్ వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా లిటికేషన్లు ఉన్న భూములు కొనే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు చే తీసుకునేటటువంటి చెడు నిర్ణయాల వల్ల కూడా మీ కీర్తి గౌరవం తగ్గే అవకాశం కనపడుతుంది భవిష్యత్తు గురించి బాగా దీర్ఘంగా ఆలోచిస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతుంది ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఏ పని సరిగ్గా సాగదు గృహంలో వస్తువులు పాడవడం వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు కనపడుతున్నాయి నరఘోష ఎక్కువగా కనపడుతుంది శత్రుబాధ ఎక్కువగా కనపడుతుంది ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వారం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ వల్ల కానీ ఇంట్లో ఉండే పిల్లల వల్ల కానీ మీకు ధన నష్టము సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఓర్పు సహనం తగ్గే అవకాశం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకి ప్రేమ వ్యవహారాల వల్ల సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల వీడియో గేమ్స్ వల్ల అనవసరమైన వ్యవహారాల వల్ల పాడే అవకాశాలు అలాగే మీరు అనుకున్న రీతిలో మీకు ఎగ్జామ్స్లో మార్కులు వచ్చేలా కనపడటం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఉద్యోగులు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు ప్రతిబోదంగా గుర్తింపు లేకపోవడము అలాగే అనుకున్నటువంటి అవకాశాలన్నీ కూడా చేజారడం జరిగే అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగపరంగా అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి స్త్రీలకి పురుషులతోటి సమస్యలు వ్యామోహాల వల్ల సమస్యలు కుటుంబంలో గొడవలు అనారోగ్య సమస్యలు ఇరుగు పరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి భర్తతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార ఉద్యోగాలు చేసే స్త్రీలకి సమస్యలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ధన నష్టము వ్యాపారంలో పెట్టుబడులు సరిగ్గా పెట్టలేని పరిస్థితులు వ్యాపారంలో అక్రమార్గంలో డబ్బులు సంపాదించిన వాళ్ళ సమస్యలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి సమస్యలు కనపడుతున్నాయి వారు అవ్వడం కానీ అప్పులు అవ్వడం కానీ మంచిది కాదు అలాగే వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది అన్ని రంగాల వారికి కొంచెం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు సంకటనాశన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటాయి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటరైజ్డ్గా డీటీపీ చేయించి ఇలా పుస్తకాన్ని బైండింగ్ చేయించి ఈ యొక్క పూర్తి పుస్తకాన్ని పూర్తి జాతకాన్ని మీకు కొరియర్ రూపంలో పంపించే ప్రయత్నాన్ని చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మీరంతా చదివేసుకొచ్చే పుస్తకం అంతా కూడా కాబట్టి మీకు ఎవరికైనా ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా రుణ బాధలు పెరిగినా వ్యాపారాలు డబ్బులు సరిగ్గా రాకపోయినా వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే లక్ష్మీ గణపతి యంత్రం అని ఉంటుంది ఆ యంత్రం ఇలా ఉంటుంది ఈ యంత్రాన్ని కూడా మీరు గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు హోమాలు పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు రుణ బాధలు ఉండవు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది కాబట్టి డబ్బు నిలబడకపోయినటువంటి వారు కూడా ఈ యంత్రాన్ని పెట్టుకుంటే డబ్బు నిలబడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల నరఘోష వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారి కోసం కూడా నరఘోష యంత్రాలు ఉంటాయి అది కూడా మీ గోత్రాలు పేర్లు తెలియజేస్తే వాటికి కూడా జపాలు పూజలు చేసి ఆ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ చేయించే ప్రయత్నాన్ని చేస్తాము అలాగే రాత్రులు నిద్ర పట్టకపోవడము కుటుంబంలో గొడవల కింద ఉండడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము వస్తూ వస్తుండడము లేకపోతే ప్రయోగం బాబు అనుమానాలు అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి కోసం శూలిని దుర్గా యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మీ గోతనామాలతోటి జపాలు పూజలు హోమాలు అన్నీ చేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి తద్వారా అటువంటి దోషాలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే ఈ మీ యొక్క సందేహాలకి సమాధానాలు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్తా భవంతు స్వ ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు